తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోట్లు కూడబెట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ సీఎం జగన్ రెడ్డి స్వయంగా అనేక 420 కేసుల్లో నిందితుడు. అక్రమాల్లో జగన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుందో ఏమో కానీ కడప జిల్లాకు చెందిన వైసీపీ మహిళా నేత రసపుత్ర రజని దొంగ నోట్లతో పోలీసులకు అడ్డంగా బుక్కైంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 44 లక్షల రూపాయల నకిలీ కరెన్సీతో ఆమె బెంగళూరు పోలీసులకు చిక్కింది. నగరంలో కొంతమంది అమాయకుల్ని మోసం చేసే క్రమంలో వైసీపీ నేత రజనిని పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన రజని రాష్ట్ర బొందిలి కార్పొరేషన్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఇటీవల ఆమె పదవీ కాలం పూర్తి కావడంతో సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి పునరుద్ధరించారు. ప్రొద్దుటూరు వైసీపీలో చాలా యాక్టివ్ గా ఉండే రజని స్థానిక ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డితో పాటు అనేక మంది వైసీపీ నేతలకు బాగా క్లోజ్ అని చెప్తున్నారు. వారి పరిచయాలను, ప్రభుత్వ పదవిని అడ్డం పెట్టుకుని ఆమె ఇలా అక్రమాలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి గతంలో ప్రొద్దుటూరులో పలువురు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసి మోసం చేసినట్టు రజనీపై ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో ఈమెను దొంగ నోట్ల కేసులో బెంగళూరు పోలీసులు అరెస్టు చేయడం చర్చనీయాంశంగా మారింది. రజనీతో పాటు చరణ్ సింగ్ అనే మరో వ్యక్తిని కూడా పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి 44 లక్షల విలువ గల నకిలీ 500 రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతపురంలో ఓ ముఠా నుంచి ఈ నోట్లను తీసుకున్న రజని వాటిని బెంగళూరులో చలామణి చేస్తుంది. ఈ క్రమంలోనే అక్కడ పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కింది. ప్రొద్దుటూరులో అప్పులు చేసి ఐపీ పెట్టిన రజనికి స్థానిక ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ పదవి ఇప్పించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ దొంగ నోట్లు ముఠా వెనుక ఇంకా ఎవరెవరున్నారో తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు.